కరోనా వ్యాధి రోజురోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో సంపూర్ణ లాక్డౌన్ విధించినట్లు స్థానిక గ్రామ సర్పంచ్ తమ్మన్న గారి కృష్ణవేణి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ కరోనా వ్యాధి రోజురోజుకి విజృంభిస్తున్న మన గ్రామ ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మన గ్రామంలో వ్యాపారస్తులు, గ్రామ ప్రజలు మరియు పాలక వర్గం సహకారంతో ఈ రోజు నుండి 10 రోజుల పాటు లాక్డౌన్ విధించడం జరిగింది అన్నారు. రామాయంపేట మరియు నిజాంపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా తిరుగుతున్నాయి. కావున ఆయా ప్రాంతాల నుండి ప్రజలు మన గ్రామానికి రావటం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. కావున ప్రజలందరూ దీనికి సహకరించగలరని, దీనిని అతిక్రమించినచో 5,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ధరించని వ్యక్తికి 500 రూపాయల జరిమానా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున విధించడం జరుగుతుందని తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నిజాంపేట మండలంలో స్థానిక వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకోవటం శుభ పరిణామమని, ప్రజలందరూ మాస్కులు ధరించి దూరాన్ని పాటిస్తూ ఉండాలని సూచించారు. అదేవిధంగా కరోనాకు మందులేదు, కావున స్వీయ నియంత్రణే శ్రీరామ రక్షగా భావించి జాగ్రత్తగా ఉండాలని గ్రామ సర్పంచ్ తమ్మన్న గారి కృష్ణవేణి తెలిపారు. గ్రామంలో యువకులు, వ్యాపారస్తులు, ప్రజలంతా కూడా లాక్డౌన్ కు సహకరించాలని, స్వచ్ఛందంగా లాక్డౌన్ ఏర్పాటు చేసుకోవడంతో వ్యాపారాలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణవేణితో పాటు మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కల్వకుంట గ్రామంలో సంపూర్ణంగా లాక్డౌన్ విధించడం జరిగింది. ఎందుకంటే ప్రజల సంక్షేమం కోసం లాక్డౌన్, కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరుగుతున్న కారణంగా లాక్డౌన్ విధించడం జరిగింది. గ్రామ ప్రజల సమక్షంలో పాలక వర్గం నిర్ణయించుకున్నాము. అదేవిధంగా వ్యాపార సంస్థలు అందరూ సహకరిస్తున్నారు మాకు. అదేవిధంగా 10 రోజుల వరకు సహకరించాలని గ్రామ సర్పంచ్గా మేము కోరుకుంటున్నాము. మన ఊరు బాగుంటే మనం అందరం బాగుంటాము. మన ఊరు బాగుంటే మండలం బాగుంటుంది, మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది, అదేవిధంగా దేశం కూడా బాగుంటుంది. ఏ విధంగానైనా కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని అందరం అనుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాము. లాక్డౌన్కు సహకరిస్తున్న వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. గ్రామ యువకులకు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.